ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి ఆకలి సరిగా వెయ్యదు. ఆకలి వేయకుండా తిన్న ఆహారము నేను వద్దన్నప్పుడు నువ్వెందుకు తింటున్నావని పొట్టాపరేగులు అరిగించుకునే ప్రయత్నం చెయ్యం. ఆహార పదార్థాలు అరగనప్పుడు ఈ పోషకాలన్నీ దొడ్లోకి వెళతాయి తప్ప రక్తం లోపలికి వెళ్ళవు. అంటే తిన్నది ఒంటికి పట్టదు, తద్వారా వీళ్ళకి శక్తి తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతారు, పోషకాహార లోపం వచ్చి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, రక్షణ వ్యవస్థ కూడా బాగా క్షీణిస్తూ ఉంటుంది. ఈ ఆకలి సరిగా లేకపోవటము, అరుగుదల సరిగా లేకపోవటం అనేది ఎవరిలో ఉన్నా లోవర్ వెయిట్కి వెళ్ళిపోతారు, అండర్ వెయిట్కి వెళ్ళిపోతారు, బలహీనంగా అయిపోతారు. మరి ఇలాంటి దాని నుంచి బయటపడటానికి అనేక రకాల టానిక్లు, మందులు ఇట్లాంటివి చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పూర్వ రోజుల నుంచి ఆకలి రంకెలు వేయించే విధంగా డైజెస్టివ్ జ్యూసెస్ని, ఎంజైమ్స్ని బాగా సీక్రెట్ చేసి మంచి ఆకలిని పెంచే విధముగా ఉన్న ఒక రసము అల్లం ధనియాల రసం. ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్నప్పుడు సంవత్సరానికి ఒక 3 సార్లు ఈ రసాన్ని తాగించేవారు. సీజనల్గా మార్పులు వచ్చినప్పుడల్లా డైజెషన్ కాస్త వాతావరణం చల్లగా ఉన్న వర్షాకాలం మబ్బులుగా ఉన్నప్పుడు లేకపోతే చలికాలం కూడా మందగిస్తూ ఉంటుంది. అలాంటప్పుడల్లా పిల్లలు సరిగా భోజనం చేయనప్పుడల్లా పేరెంట్స్ ఇంట్లో ఇట్లాంటివి చేసేవారనమాట. చాలా ఇళ్లలో ఇట్లా ఇవ్వటం నాకు తెలుసు. నేను కూడా స్వయంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి మీకు ఇలాంటివి చెప్తే బాగుండని ఈరోజు ప్రత్యేకంగా. ధనియాల్లోనూ అల్లములోను అంటే జింజరాల్స్ అనే కెమికల్స్, కొన్ని ఇతర కెమికల్ కాంపౌండ్స్ ఆకలిని రంకెలు వేయించడానికి, న్యాచురల్ ఎంజైమ్స్ సిక్రేషన్కి, బైల్ జ్యూసెస్ని పెంచడానికి, పొట్టలో ఇంటెస్టినల్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సిక్రేషన్ బాగా పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. దీన్ని ఎలా తయారు చేసి ఇవ్వచ్చు అంటే, 2-3 ఏళ్ల వయసు పిల్లల నుంచి ఇక ముసలవారి వరకు ఆకలి తగ్గిన వారికి, అరుగుదల సరిగా లేక బరువు తగ్గిపోయి నీరసించే వారికి, పొట్టాపరేగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచడానికి ఈ రసాన్ని ఎలా తీయచ్చు అంటే, ఇంత అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి దాన్ని అన్ని ధనియాలని ఈ రెండింటిని కలిపేసి మిక్సీ వేయండి. బాగా నలిగిన తర్వాత ఈయన నీళ్ళు వేసి మిక్సీ వేయండి, నలుగుతుంది. ఆ నలిగిన తర్వాత ఈ అల్లము ధనియాలు రసాన్ని ఫిల్టర్ చేసేసి ఆ పిప్పు తీసేసి ఒక చిన్న గరిటెడు, 2 టేబుల్ స్పూన్లు ఎంతో 3 టేబుల్ స్పూన్ల రసం వస్తుంది, అల్లం ధనియాల రసం. దాన్ని తీసుకోండి, ఒక చిన్న పెరుగేసుకునే పులుసు వేసుకునే గుంట గరిటెలో దాన్ని పోసేసి కాస్త మంట మీద ఇట్లా పట్టుకోండి. కొద్దిగా వేడెక్కనివ్వండి. కొద్దిగా వేడెక్కినప్పుడు పొగ వస్తుంది కదా, ఇలా మరిగిన దాన్ని తీసుకుని కొంచెం గోరువెచ్చగా చల్లారాక అందులో 1-2 స్పూన్ల తేనె కలుపుకోండి. దాన్ని ఒక చిన్న కప్పు అవుతుంది అనుకోండి, చిన్న గ్లాసుల్లో సగం వస్తుంది, అలా తీసుకుని దాన్ని ఘాటుగా ఉంటుంది కాబట్టి మెల్లగా త్రాగలేం, కావాలంటే 1-2 గొక్కల్లో అట్లా నోట్లో పోసేసేయండి. ఇది డైజెషన్కి అద్భుతంగా పనికొస్తుంది. దీన్ని మాత్రం త్రాగాలనుకున్నప్పుడు ఉదయం పూట పరగడుపున మామూలుగా మంచినీళ్ళు త్రాగేసి 2 సార్లు మలవిసర్జన అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. ఎవరికైతే మోషన్ నీళ్లు త్రాగి ప్రయత్నం చేసిన అవ్వట్లేదో అలాంటి వారు ఎనిమా చేసుకుని ప్రయోగులను పూర్తిగా క్లీన్ చేసుకోండి. ఈ క్లీనింగ్ కార్యక్రమం అయిన తర్వాత ఇక మొదట ఆహారంగా ఈ ఖాళీ కడుపు మీద ఈ అల్లం ధనియాల రసాన్ని, ఆకలిని రంకెలు వేయించే ఈ రసాన్ని అట్లా ఒక చిన్న హాఫ్ కప్పుడు అట్లా త్రాగేసేయండి. దీన్ని త్రాగేసి ఇంక గంట వరకు ఏమీ ముట్టుకోకండి. ఆ తర్వాత మీరు ఆహారాల్లోకి వెళ్ళచ్చు. ఇలా గనక ఈ అల్లం ధనియాల రసాన్ని ఒక 5-6 రోజులు, వారం రోజులు మానకుండా రోజు గనక త్రాగిస్తే చాలామందిలో న్యాచురల్గా ఆకలి పుట్టించడానికి, అరుగుదలను పెంచడానికి మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇతర కెమికల్స్తో తెలిసిన టానిక్లు మందులు మనం రకరకాలుగా వాడుతున్నప్పటికీ న్యాచురల్గా అట్లాంటివి గనక ప్రయత్నం చేస్తే వాటిలాగానే ఇంకా బాగా పనిచేసి సహజంగా మీ లోపల జీర్ణక్రియ మెరుగు చేయటం ద్వారా మీకు బాగుంటుంది. ఇలాంటి రసము త్రాగినప్పుడు మీరు ఆహారపు అలవాట్లు కూడా కొంచెం మార్చుకోగలిగితే త్వరగా సెట్ అవుతుంది అన్నమాట. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కాస్త ఫ్రూట్స్ తినండి, ఆకలి బాగా రగులుకోవటానికి. అంటే తీయగా ఉండే ఫ్రూట్స్ని సరిపడా తినేసేయండి. సాయంకాలం కూడా ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్న పూట భోజనం చేయండి.
ఒక వారం రోజులు ఎట్లా చేశారనుకోండి, ఆకలి బాగా విపరీతంగా పడుతుంది. ఈవినింగ్ 6 దాటాక మళ్ళీ తినకండి. సపోటా, అరటిపళ్ళు ఇట్లాంటి జాంపళ్ళు ఈవినింగ్ తినేసిన ఇక నైట్ తినకుండా ఉంచండి. ఈ డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీషన్కి, పొట్టాప్రేగులు కోలుకోవటానికి ఈ అల్లం ధనియాల రసంతో పాటు ఈ డైట్ ప్లాన్ కూడా ఇట్లా మార్చుకుంటే 1 వీక్లో బాగా ఆకలి పుట్టేసి ఆకలి రంకెలేస్తాయి. అక్కడి నుంచి మీరు బాగా ఆహార పదార్థాలు బరువు పెరగడానికి, బలం రావడానికి మన వీడియోస్ చూసి వాటిని బాగా నమిలి తింటూ స్లోగా తింటూ కాస్త మోషన్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక ఇండైజెషన్ సమస్య తగ్గి చక్కగా తిన్నది ఒంటికి పట్టి మీరు బరువు పెరగటం, శక్తిని పెంచుకోవటం, పోషక లోపాలు సవరించుకోవటానికి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మంచి అవకాశం వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.